సందేహాత్మక ప్రశ్నలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ బైబిల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి ఈ వారం మన ముందుకు వచ్చిన అనేక ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు, ఈ వారానికి అవసరమైన ప్రశ్నలను మనం ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి వెతికి సమాధానాలు తెలుసుకుందాం. ఓకే, మొదటి ప్రశ్న తెర మీద చదువుకుంటాం మనం. మొదటి ప్రశ్న, నా పేరు నవీన్ కుమార్, నా వయసు 20, బూదూరు గ్రామం, మంత్రాలయ మండలం, కర్నూలు జిల్లా. అనయ్య, నీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. అనయ్య, నా ప్రశ్న, బైబిల్ ప్రకారం పెళ్లిలో కట్నం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అనయ్య, నాకు సమాధానం చెప్పండి. కట్నాలు అనేది భారతదేశ సంప్రదాయ ప్రకారంగా ఇరు కుటుంబాల వారు వివాహానికి సంబంధించి ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం. అయితే ఇది ఒక భయంకరమైన దురాచారంగా మన భారత వ్యవస్థలో మారిపోయింది. కనుకనే చివరకు వరకట్నానికి అనేక మంది మహిళలు, గృహిణులు బలి అయిపోయారు. కనుక అలాంటి వారి వేదనను బట్టి భారతదేశ చట్టం అనేక కఠినమైన నిర్ణయాలను అట్టి వారి పట్ల తీసుకోవటం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు వరకట్నాల పేరట అనేక మందిని ఆహుతులు చేయటం లేదా వారి చావుకు కారణమైన భయంకరమైన వరకట్న వేధింపులు, ఏమంటే గృహహింస అని, ఇలా పల రకాలైన చట్టాలను ఈరోజు దేశం అమలులోనికి తీసుకొచ్చింది. ప్రియులారా, నిజానికి ఇది ఒక దురాచారం. ఇరు కుటుంబాలు క్రొత్తగా పెళ్ళైన జంటకు కావలసిన వాటిని ఇరువురు సమకూర్చటం అనేది సమపాళలో న్యాయం. ఎందుకంటే వాళ్ళు క్రొత్తగా ఒక గృహానికి వెళుతున్నారు, వాళ్ళకు గృహోపకరణాలు కావాలి, వంటపాత్రలు కావాలి, నిత్యావసర వస్తువులు కావాలి. ఏమండి, ఇలాంటి వాటి కోసం ఇరు కుటుంబాల వారు ఆలోచించి చక్కటి సమన్వయంతో వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకరిని ఒకరు బలవంతం చేయకుండా, ఏమండి, పిల్లల యొక్క యోగక్షేమాల కోసం ఇచ్చేదై ఉండాలి, ఒకరు అడిగేదై ఉండకూడదు, ఆ వరకట్నం కోసం వేధించేదై ఉండకూడదు. ఈరోజు సమాజంలో ఈ వరకట్న వేధింపులు అనేవి, ఈ గృహహింస అనేది బహుగా మరి అమలులో ఉంది. దానివల్ల ఎందరో మహిళలు కన్నీరు మున్నీరై వారి జీవితాలను కోల్పోయి, ప్రాణాలను కోల్పోయి, కుటుంబీకులను కోల్పోయి, ఏమండి, చివరికి కుటుంబాలు కుటుంబాలే నాశనం అయిపోయిన దుస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కనుక అది ఒక భయంకరమైన, తీవ్రమైన వ్యసనంగా ఈరోజు వివాహం చేసుకునే ఇరువురి ఇరు కుటుంబాల మధ్య అది నిలిచింది. కాబట్టి అటువంటి దాన్ని బైబిల్ ఎప్పుడు సమర్థించదు. అయితే వారికి కావలసినవి ఏంటో అనేది ఇరు కుటుంబాల వారు వారికి అందించండి. ఒకవేళ పెళ్లి కుమారుడు పేదవాడు అనుకోండి, పెళ్లి కుమార్తె వాళ్ళు ఇవ్వండి. ఒకవేళ పెళ్లి కుమార్తె పేదరాలనుకోండి, పెళ్లి కుమారుడు ఇవ్వండి, పెళ్లి కుమారుని కుటుంబం ఇవ్వండి. అంతేగాని ఎప్పుడు ఈ వరకట్నం అనగానే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె గృహం వాళ్ళు ఇవ్వాలి అన్నదే దురాచారం. ఏమంటే నిజానికి బైబిల్లో ప్రారంభానికి వెళితే ఆదికాండంలో అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాక్కి చక్కటి భార్యను చూడటం కోసం తన ఇంటి సేవకుని పంపించాడు. మీ అందరికీ తెలుసు ఇలియాజర్. అతను వెళ్ళి ఏమండి, ఇస్సాకు భార్య రిబ్కా, ఆమెను ఒక చక్కటి విధానంలో ఆయన ఆహ్వానించినట్లుగా బైబిల్లో మనకు తెలుసు. నిజానికి అబ్రహాము గారే కానుకలు, బంగారపు వస్తువులు పంపించిన సందర్భం అండి. ఈరోజు మన భారతదేశ వ్యవస్థలో ఆడపెళ్లివారు ఇవ్వాలి అన్నది, కానీ నిజానికి మగపెళ్లివారే ఆడపెళ్లివారికి ఇచ్చి గౌరవించి తెచ్చుకునేది. ఏమండి, దాని కన్యాశుల్కంగాను కూడా తర్వాత పిలిచారు. కానీ ఏది ఏమైనా ఎవరిపైనా బలవంతంగా ఉండకూడదు. మీరు ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా మీరు మాకు ఇంత నగదు మీరు ఇవ్వాలి, ఇన్ని తులాల బంగారం లేదా ఇంత ఆస్తి,
ఈరోజు సమాజంలో అది దారుణంగా ఉంది. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఆడపిల్లి వారే ఇవ్వాలి? మగవాడిగా పోషించవలసిన ధర్మం బాధ్యత నీది. నీకెందుకు అత్తమామలు ఇవ్వాలి? నువ్వు పోషించే స్తోమత లేనోడు పెళ్లి చేసుకోవడం మానేయాలి. నాకు స్టవ్, నాకు సిలిండరు, నాకు మంచం, ఇవన్నీ అత్తవాళ్ళే ఇవ్వాలంటే నువ్వెందుకుండి? మగవానిగా గృహాన్ని ఏలికగా నాయకుడిగా ఉండవలసిన నీవు నువ్వు వివాహం చేసుకునే ముందే అవసరమైతే వాటన్నిటినీ ముందుగా సమకూర్చుకోవాలి. అది సమకూర్చుకోవటం చేతకాక వాళ్లపైన బలవంతంగా లేని బరువులను మోపి ఎన్నో కుటుంబాలను అంతర్ధానం చేసేశారండి ఈరోజు మన భారత వ్యవస్థలు. ఆ రోజు అబ్రహాం గారు ఎదిరిచ్చారు బంగారాన్ని తన కోడలి అయిన షా మరి రెబకా కోసం, ఒక చక్కటి కోడల్ని షారాకి ఇవ్వటం కోసం. ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనం ఏమండి చూస్తారా? ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనం. ఒంటెలు నీళ్లు పట్టింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మనుషుడు అరతలము ఎత్తు గల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులాల ఎత్తు గల 2 బంగారు కడియాలను తీసి ఏమండి ధరింపజేశారు. 47, 53 వచనాలు చూడండి. అదే అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 47, 53 వచనాలండి. ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చాడు. మరియు అతడు ఆమె సహోదరునికి కూడా తల్లికి కూడా ఏమంటే విలువగల వస్తువులను. ఎన్ని గిఫ్ట్స్ అండి! అవునండి, అబ్రహాం సంపన్నుడండి, గొప్పవాడు, ధనికుడు, సంపదలు కలిగిన వాడు. కనుక కోడల కోసం అన్నిటినీ పంపించాడు. కోడల కోసం, కోడలి తల్లి కోసం, కోడలి సోదరుని కోసం. ఏమండి రిబ్కా సోదరుడు లాబాను కదా, వాళ్ళకు కూడా పంపించారటండి. 53వ వచనం 24వ అధ్యాయం 53 అండి. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరి అతడు ఆమె సహోదరునికి, తల్లికి విలువగల వస్తువులని ఇచ్చాను. ఇంకా ఎన్నో ఉన్నాయండి ఈ గిఫ్ట్స్ అన్నీ. అంటే ఇదేంటి మరి వీళ్ళు ఎదురిస్తున్నారు? ఏమండి, మంచి అమ్మాయి, గుణవంతురాలైన అమ్మాయి ఒక ఇంటికి కోడలుగా వస్తుందంటే ఏమండి ఆ కుటుంబమే ఎదురివ్వాలి కానుకలు. ఏమండి మరి ఈరోజు సంతలో పశువును కొన్నట్లుగా పెళ్ళికి ముందే బేరసారాలు చేసి ఎంత మీ అమ్మాయికి కట్నం ఎంత ఇస్తారు? మా అబ్బాయి ఎంత ఉద్యోగం, ఎంత సంపాదిస్తున్నాడు? ఏమండి ఏదో మెడిసిన్ చేసినవాడు తర్వాత డాక్టర్ వృత్తిలో మొత్తం అంతా రాబట్టాలి అన్నట్టుగా, ఇతడేదో ఉద్యోగానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు కాబట్టి 1 లక్ష రూపాయలు అందరూ అత్తమామలే ఇవ్వాలి అన్నట్టుగా, ఇది ఎక్కడ దురాచారం? కనుక ఇవన్నీ కూడా, ఇవేవి కూడా బైబిల్ అంగీకరించదు. బైబిల్ ఆమోదించేది కేవలం పరిశుద్ధమైన వివాహం. ఇరువురు ఒకరినొకరు సహకరించుకుంటూ దేవుని పనిలో కొనసాగాలి అన్నదే బైబిల్ నియమించిన నియమావళి. మీ శక్తిని బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు ఏం చేయగలరో చెయ్యండి. ఏమండి సారి పెడతారండి? వాళ్ళకి నచ్చింది అమ్మాయి కావాల్సిన వస్తువులన్నీ కొనిపెడతారండి, కొనిపెట్టనివ్వండి. అబ్బాయికి మీరు కొనిపెడతారా? కొనిపెట్టండి. ఏమండి అమ్మాయి వాళ్ళే కొనిపెట్టారని లేదు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి కొనకూడదా? ఏమండి ఎవరైనా కొనచ్చు. కనుక మీ అబ్బాయికి ఏం కావాలో, మగ కుటుంబీకులు చూడండి, మీ అమ్మాయికి ఏది కావాలో ఆడ కుటుంబీకులు చూడండి, వారిద్దరూ కూడా సంతోషంగా ఉండేటట్టు మీరు చేయగలిగిందంతా చెయ్యండి. మీ శక్తి లోపం లేకుండా చేయండి. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరూ దైవభక్తిలో ఉండేటట్టు చేయండి. అదండి నిజంగా వివాహం అంటే దేవుడి యొక్క సంకల్పంలోని పాలిభాగస్థులైతే అటువంటి ఆలోచనలతో ఉంటారు. అంతేగాని కట్నాల పేరెత్తి నాకు ఎంత ఇస్తారు, మీరు ఎంత ఇచ్చారు అని ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ మీరు నాకేమి ఇచ్చారు అంటే ఇవన్నీ తప్పండి. ఇదంతా కూడా భయంకరమైన దురాచారం. వాటిని ఎప్పుడు క్రైస్తవులైన మీరు ఆమోదించకండి. ఎవరిని కట్నం అడగకండి. ఎవరు కట్నం ఇచ్చినా మీరు తీసుకోకండి. అమ్మాయి మంచిదైతే
వారి తల్లిదండ్రులు ఏం చేయగలరో చేయనివ్వండి. మీరు అడగకండి, డిమాండ్ చేయకండి, ఎంత కావాలి, ఇది మీరు చెయ్యాలి అనే వారిని బలవంత పెట్టకండి. ఓకే, ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా మీరు మారండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రశ్న ఏమండి? తర్వాత ప్రశ్న, ఓకే, కాలచక్రాన్ని నడిపిస్తూ ఏమండి లోకాన్ని కలిగించిన సర్వోన్నతుడైన క్రీస్తునామంలో వందనాలు. బైబిల్లోని సందేహాలకు కుండల బద్దలు కొట్టినట్లు ఉన్నవి ఉన్నట్టుగా నిజాలు చెబుతున్నారు. అయితే ఈ కాలంలో ఉన్న బోధకులు ఈ విధంగా చెప్పటం లేదు. నేను ఓన్లీ బీఓయూలో మాత్రమే చూస్తున్నాను. అపోస్తుల కార్యాలు 8:30-31 చూడగలిగితే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా, విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, 31, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనను. లేఖనములు గురించిన జ్ఞానము నాకు నేర్పుమని నపుంసకుడు ఫిలిప్పును ఏమండి వేడుకున్నట్లు అర్థమవుతుంది. అయితే చాలామంది మీరు పిడి సుందరరావు శిష్యులు అని మన గురించి ఎన్నో అపోహలు కలిగి ఉన్నారు. ఈ ప్రజలు ఏమండి అడుగుతున్నవారు? జనార్దన్ ఏమండి? జనార్దన్ వయసు 25, పెదపరిమి వీడు ఎమిగనూర్ నుంచి. ఏనానా, ఇంతకీ ఏంటి మీ సందేహం? రెఫరెన్స్ రాశారు, రెఫరెన్స్ రాసి అతను వాక్యం నేర్పించారు కనుక, వాక్యం నేర్పించారు కాబట్టి మీరు పిడి సుందరరావు శిష్యులు. అది తప్ప ఆ మాట. ఎవ్వరు, మనం అందరం కూడా క్రీస్తు శిష్యులము, క్రీస్తును అంగీకరించిన వాళ్ళం. లోకంలో ఉన్న మనుషులు కిట్టక ఏదో అంటుంటారులేండి, మీరు పలానా వాళ్ళ శిష్యులు అండి అని. ఏదో పిడి సుందరరావు గారు బోధని, పిడి సుందరరావు గారి శిష్యులని వాక్యం తెలియక వాళ్ళు మాట్లాడుతుంటారు నాన్న. వాళ్ళని మీరేం పట్టించుకోకండి. ప్రశ్న ఏంటంటే, వాక్యం నేర్పిన వారిపై అభిమానం వ్యక్తి పూజ అవుతుందా? ఏమండి, వాక్యం నేర్పిన వ్యక్తిపై అభిమానం, అభిమానమే ఉంది. ఇప్పుడు ఫిలిప్పు గారు నపుంసకుడికి వాక్యం చెప్పాడు, ఆయన నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఏమండి, మనల్ని ఎవరినైతే వాక్యంలోనికి నడిపించారో వాళ్ళని అభిమానించడం తప్పేం లేదే. ఏమండి, తిమోతి గారు ఉన్నారు, పౌలు గారు తిమోతి క్రీస్తులో జన్మించడానికి కారణమయ్యాడు. సత్యవాక్యంలో నడిపించడానికి ఒక తండ్రిగా, గురువుగా ఆయన భావించాడు. అలాంటి వ్యక్తిని అభిమానించటం, ప్రేమించటం, ఆదరించటం తప్పు కాదండి. వ్యక్తులపై అభిమానం పెట్టుకోవటం ఏమీ తప్పు కాదు, కానీ ఆ వ్యక్తులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటమే తప్పు. దానిని వ్యక్తి పూజ అన్నారు కదా, ఏనానా? కాబట్టి వాక్యం చెప్పినంత మాత్రాన్ని మీరు వాక్యం చెప్పి మిమ్మల్ని సత్యవాక్యంలో నడిపించే వ్యక్తులను అభిమానించండి. అంతకన్నా ముఖ్యంగా వారు చెప్పిన మాటలను మీరు అభిమానించండి, అంగీకరించండి. వారు చెప్పిన మాటల ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అవేవి చేయకుండా కేవలం ఒక వ్యక్తిని నమ్మి ఈరోజు చాలా గ్రూపిజం అంటారు దీన్ని. గ్రూపిజం అంటే ఏమండి, కేవలం వ్యక్తులను మాత్రమే అభిమానించే వాళ్ళుగా మారిపోతున్నారు. అది సమాజంలో ఉంది ఈరోజు ఈ దుర్గతి. కాబట్టి బైబిల్ నమ్మిన మనం మొదట క్రీస్తుకు మీరు అభిమానులు కండి, వాక్యానికి మీరు అభిమానులు కండి, తర్వాత మిమ్మల్ని సత్యవాక్యం నడిపించిన వాళ్ళు మీరు ప్రేమించండి, గౌరవించండి. ఎందుకంటే ఎవరైతే మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తారో ఆ బోధకులను, విశేషముగా మీకు దైవ వాక్యాన్ని చెప్పిన వాళ్ళని మీరు గౌరవించండి. రెట్టింపు సన్మానము అన్నాడంటే ఏమండి, సన్మానించమన్నాడు, గౌరవించమన్నాడు. ఎందుకు చెప్పమన్నాడు వాళ్ళకి? వాళ్ళు మీకోసం ఎన్నో త్యాగం చేశారు కదా, వాళ్ళు మీకోసం శ్రమ తీసుకున్నారు కదా, వాళ్ళు మీకోసం ప్రయాసపడ్డారు కదా, కనుక వాళ్ళని గౌరవించండి. వ్యక్తులను గౌరవించడం తప్పు కాదు. ఏమంటే గౌరవం అంటే ఎలాగా? ఒక షాలువ కప్పడం గౌరవం, ఒక దండ వేయటం గౌరవం, ఒకరి పాదాలు కడగడం గౌరవం, ఒకరికి నమస్కరించడం గౌరవం, ఏమండి ఒకరికి భోజనం పెట్టడం గౌరవం, ఒకరి ఆపదలు ఉంటే ఆదుకోవడం గౌరవం, ఇవన్నీ గౌరవాలే. ఇవన్నీ కూడా వారికి తగిన సమయంలో మీరు ఆదరించటం, వారిని ప్రేమించటం, వాక్యములో మిమ్మల్ని నడిపించే వాళ్ళని ప్రేమించండి. కానీ దేవుడి కంటే కాదు సుమా. దేవుడు ఏం చెప్పాడో అన్నది ఆలోచించకుండా కేవలం వ్యక్తులను పూజించకండి. ఈరోజు ఏంటంటే ఈ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు ఎలా తయారైపోయారంటే, వారు ఏం వాక్యం చెబుతున్నారో అన్నది వీళ్ళు ఆలోచించరండి. బైబిల్లో ఉన్నది వాళ్ళు చెబుతున్నారో లేదన్నది వద్దు, మాకు వీళ్ళు, మేము అనుసరించే వాళ్ళం, మేము ఆయన ఫాలోవర్స్ మేమంతా కూడా,
అని ఏం చెప్పినా మాకు ఆమోదమే. ఇలా అని అనేక బైబిల్లో లేని వాటిని, బైబిల్ను ఆమోదించని వాటిని, భిన్నమైన వాటిని ఈరోజు సంఘాలు ఆమోదిస్తున్నాయి. ఈరోజు రోమన్ క్యాథలిజం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు వాళ్ళేనండి, ప్రొటెస్టెంట్లు కాదండి, రోమన్ క్యాథలిక్స్. అంత రోమన్ క్యాథలిక్స్ మరి ఏంటి, వాళ్ళు ఏం అభిమానిస్తారు, వాళ్ళు ఏం ప్రేమిస్తారు చెప్పండి, ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి, వాళ్ళు మరియమ్మని ప్రేమిస్తారు, మరియమ్మే వాళ్ళకి దేవత, యేసుప్రభువును కూడా ప్రేమిస్తారు, కానీ మేరీ మాతకు ఇచ్చిన ప్రాముఖ్యత, ఇక వాళ్ళలోని ఎన్నో విగ్రహ సంబంధమైన పూజలు, ఆరాధన కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకంటే మేము రోమన్ క్యాథలిక్స్ అండి. అసలు బైబిల్ ఆమోదిస్తుందా అది? లేదు. అలాగని దాన్ని ప్రొటెస్ట్ చేసి వచ్చిన మార్టిన్ లూథర్, ఏమండి లూథరన్స్ ఎలాగ ఉన్నారు చెప్పండి, వాళ్ళు అదే, వాళ్ళలో కూడా అనేక దురాచారాలు. ఇక వీళ్ళందరినీ తలతన్ను వచ్చిన క్రూర రోగం పెంతికోస్త్, అబ్బో గోల అల్లరి, ఏమండి గెంతులు, అన్ని అబద్ధ బోధలు, మాయలు, మోసాలు, జాదు మొత్తం అంతా కూడా పెంతకొస్త వచ్చేసరికి అండి. స్వస్థతలు అంటారు, భాషలు అంటారు, వరాలు అంటారు, దేవుడు మాతోనే ఉన్నాడంటే, రాత్రే మాట్లాడాడు అంటారు, ఇవన్నీ మోసపూరితమైన పనులు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు బైబిల్కి భిన్నంగా చెబుతున్నా ఈరోజు ఎన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తముగా ఫాలో అవట్లేదు చెప్పండి వాటిని. ఇదంతా వ్యక్తి అభిమానం, బైబిల్ మీద అభిమానం వాళ్ళకి లేదు. వాళ్ళు వ్యక్తులను పూజించేవారు, సంస్థలను పూజించేవాళ్ళు, ఏమండి వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళు ప్రేమించేవాళ్ళు. బైబిల్ సిద్ధాంతం వాళ్ళకు వద్దు. అసలు పౌలు గారు, సీల గారు వాక్యం చెప్పినప్పుడు అలాగ ఉన్నావో లేవో అని పెద్దలు, ఆ రోజు మన పూర్వీకులైన వాళ్ళు చూశారండి. అందుకే వారు గనులయ్యారండి, బైబిల్ చెప్పింది వారు గనులు. ఎందుకు గనులంటే పౌలుయో సీలయో చెప్పిన సంగతులు అలాగ ఉన్నావో లేవని ప్రతి దినం లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అనే మాట ఉంచండి. పరిశోధించుచు వచ్చిరి, అపొస్తల కార్యములు 17:11 వచ్చిన అండి, పరిశీలించారు వాళ్ళు. మరి ఈరోజు వీళ్ళు పరిశీలిస్తున్నారా? మరి ఇదంతా ఏంటి, వ్యక్తి పూజ కదా? వాళ్ళ నాయకుడు ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఏమంటారు దాన్ని, ఆ ఫెలోషిప్లో వాళ్ళే నాయకులు, వేరే వాడు రావడానికి వీల్లేదు. ఆ గ్రూప్లో వాళ్ళ అనుచరులే ఉండాలి, కానీ వీళ్ళందరూ క్రీస్తు అనుచరులా? వీళ్ళందరూ సత్యవాక్యాన్ని అనుసరించేవారా, క్రీస్తు బోధన అంగీకరించేవారా? అంటే ఏ రోజో క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగిపోయిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా. బైబిల్ చెప్పినది ఒకటి, ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఒకటి. ఈరోజు బోధలు ఎందుకు బైబిల్కి భిన్నంగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా వాక్యము కంటే సిద్ధాంతాలను, ఫెలోషిప్పులను, వ్యక్తులను, ఏమండి డినామినేషన్లను ప్రేమించారు కనుకనే కదండి అందరూ అన్నిటినీ పక్కన పెట్టేసి బైబిల్ దగ్గర రమ్మనండి, వస్తారా? బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ ఇప్పుడు మనం చేయలేము. మన పూర్వీకులు ఏం చేశారు, వాళ్ళు ఏ విధానాన్ని అనుసరించారు? లూథరన్స్ చూడండి, వాళ్ళదంతా ఒక పట్టిక. రోమన్ క్యాథలిక్స్ చూడండి, వాళ్ళదంతా ఒక పట్టిక. ఆరాధనా విధానం, ఆరాధనా క్రమం, ఇవన్నీ వ్యక్తి పూజలు కావా? అది దేవునికి భిన్నమైనది. కనుక వాక్యం చెబుతున్నారు కాబట్టి వాడికి నువ్వు దాసుడుగా ఉండకు. వాడు చెబుతున్నది వాక్యంలో ఉందో లేదో చూడు. నీకు రెండు కళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, నీకు మెదడిచ్చాడు కదా దేవుడు, ఆలోచించవా? అలా అంధులుగా మారిపోబట్టే ఈరోజు కోటాను కోట్ల సంఖ్యలో ఉన్న క్రైస్తవులు పాతాళ వారసులుగా మారిపోతున్నారు. కనుక వాక్యం చెప్పటం ఒక్కటే, అతను చెబుతున్నాడు కనుక వాళ్ళకి దాసుడైపోకు. నన్ను అయ్యగారు కాపాడారండి, ఆ కాపాడు ఎక్కడ తీసుకెళ్ళాడు, నరకానికి తీసుకుపోయాడు అయ్యగారు, నన్ను కాపాడారండి. అలాంటి వాళ్ళ కోసం బైబిల్లో ఏం రాశాడో తెలుసా దేవుడు, ఏమండి ఏం రాశాడో తెలుసా? మత్తయి సువార్త 23:3 రే ధర్మశాస్త్రోపదేశకులారా, శాస్త్రులారా, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఏమండి 15 ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 23:15 ఏమంటున్నాడు అక్కడ, అయ్యో వేషధారులరా, మీరంతా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నట్టుగా. మీ మతం పెంతకొస్తే అనేది ఒక మతం, హెబ్రోన్ అనేది ఒక మతం,
లూథరన్ అనేది ఒక మతం, రోమన్ క్యాథలిజం అనేది ఒక మతం. మతం అంటే క్రైస్తవీయ మతం అనుకుంటున్నారు, కాదర్రా. ఇందులో కూడా అబ్బో ఎన్నో చెలవలు పలవలు మతాలు. ఒకరిని మీ మతంలో, మీ ఫెలోషిప్పులో, మీ సహవాసంలో, మీ గుంపులో, ఏమండి, మీ డినామినేషన్లో కలుపుకున్నటకు సముద్రాన్ని భూమిని చుట్టూ వచ్చేస్తారే. తీరావాడు వస్తే మీకంటే మీకంటే ఓవరైపోతాడు వాడు. రెండింతలు నరకపాత్రుడు అంటున్నాడు చూడండి. రెండింతలు నరకపాత్రుడిగా చేస్తారు మీరు వాడిని. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అంటున్న నిజమైన మాట ఇప్పుడు ఈ 21వ శతాబ్దం నిజమవుతున్న మాట కాదా? సన్మానించండి అర్రా. తిమోతి పత్రుల్లో సన్మానించమన్నాడు. ఎవరిని సన్మానించమన్నాడు? బాగుగా పాలన చేయు పెద్దలను, మరి విశేషముగా వాక్యమందు మిమ్మలను హెచ్చరించు పెద్దలను. మీరు ఏం చేయాలి? అదే మొదటి తిమోతి పత్రిక 5:17 అన్నాడండి, మీరు చదవచ్చు. కనుక వాక్యంలో నడిపించాడు కాబట్టి ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు కూడా చూసుకోవాలి కదా. తానేమి వినుచున్నాడో వినువాడు జాగ్రత్త పడాలి. వినుచున్న ప్రతి వారు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు సువార్త 4:24 ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు ఇన్ని హెచ్చరికలు చేశారే, వీళ్ళ చెవులకు పట్టడం లేదా? వీళ్ళ కళ్ళకు కానటం లేదా? బైబిల్లోని అక్షరాలు వీళ్ళకి అర్థం కావటం లేదా? మార్కు సువార్త 4:24 మరియు ఆయన అంటున్నాడు, మీరేమి వినుచున్నారో. మీ బోధకుడు పులిపిటికి బోధ చేయొచ్చు, అంగి వేసుకుని బోధ చేయొచ్చు, ఏమండి సూటు బూటు వేసుకుని బోధ చేయొచ్చు. ఎవడు ఏ బోధ చేసినా, ఇంక్లూడింగ్ మీ, మేమైనా సరే, మీరేమి వినుచున్నారో ఒక్కసారి చూచుకోండి. మీ దగ్గర నిఘంటు ఉంది, ఏంటది? డిక్షనరీ, బైబిల్ డిక్షనరీ లేదా మీ దగ్గర? లేదా? ఉందండి, తెరవండి, తెరిచి చూడండి. వారు చెప్పినది బైబిల్లో ఉందా? వారు చెప్పింది బైబిల్లో ఉందా? మనకంత పరిశోధన, మనిషి బద్ధకస్తుడు కదండి. వాడు ఏం చెప్పినా చచ్చిన గొర్రెలాగా ఏమండి పడుంటాడు కానీ ఆలోచించుటూ. అందుకే కదా క్రైస్తవీయన దారుణంగా మారిపోయింది ప్రియులారా. ఇది వ్యక్తి పూజ. సత్యాన్ని అనుసరించి యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు, అదిగో యేసు ప్రభుతో వెళ్తున్నారు. వ్యక్తి పూజ, వ్యక్తి పూజ. ఒరే పిచ్చి వాళ్ళులారా, సత్యాన్ని అనుసరించేవాడు ఎప్పుడూ కూడా వ్యక్తి పూజ చేసేవాడు కాడు. సత్యాన్ని వెంబడించేవాడు యథార్థవంతుడు. కనుక లోకం ఏదో మాట్లాడుతుంది, వాళ్ళేం పట్టించుకోకు. నాన్న జనార్దన్, నువ్వు బిఏ బీఈడీ చేసేవాడు కదా, బైబిల్ కూడా చదవాలి. ఏం చదవాలి? ఎంబిటిహెచ్ బైబిల్లో, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ నువ్వు చదవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది బైబిల్లో మహాజ్ఞానం ఏంటి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత ప్రశ్న ఏమండి? తర్వాత ప్రశ్న, అనియా క్రీస్తు వారి పేరున వందనాలు. నాకు మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది. అబ్బాయి వాళ్ళు ప్రేయర్ఫుల్ అని మా వాళ్ళు నాకు మ్యారేజ్ చేశారు, కానీ అబ్బాయి తాగుబోతు. ఫ్యామిలీ అంటే కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని ఎందుకు ఇలా వదిలేశారు అని మా వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒక్కడే అని గారాభం చేశాము, పెళ్లి చేస్తే మారుతాడు అనుకున్నా అని అన్నారు. నేను అతని తాగుబోతు తనాన్ని తట్టుకోలేకపోతున్నాను. మా వాళ్ళు విడాకులు ఇప్పిస్తాము అంటున్నారనయ్య. అతనికి నేనంటే ప్రేమ ఉంది, కానీ తాగి నన్ను తిట్టటం, కొట్టటం, పని డబ్బులు కనీసం ఇంటికి అవసరాలకు ఇవ్వకుండా ఖర్చు పెడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 24:29, తీతు 1:21 ప్రకారంగా దేవుని ఇంటిలో ఇలాంటి వాళ్ళు పనికి రారు. కాబట్టి నేనేం చేయాలి? నేను యూట్యూబ్లో బీఓఓ మెసేజెస్ ఉంటాను, నేను సంఘ సహవాసంలో లేను. నాకు వాక్యానుసారంగా మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నయ్య. నా భర్తతో విడాకులని మా వాళ్ళు నిర్ణయించారు. తరువాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. విడాకులని వచ్చిన ప్రెగ్నెన్సీని పోగొట్టుకున్నా. ఈ విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు అన్న. నేను పరిశుద్ధులని చంపిన పాపిని అయ్యాను. నా మ్యారేజ్ లైఫ్కి సంబంధించి నేను ఏం చేయాలి? ఏమండి పాపం సోదరి పేరు చెప్పొద్దు అందుముందు, కానీ అడిగారు పాపం పేరు చెప్తున్నారు. ఓకే తల్లి, ఏది ఏమైనా తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం.
నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని చంపుకోవటం అనేది చాలా పాపం, తప్పు చేశావమ్మా. విడాకులు తీసుకోవాలనుకోవటం మరింక పెద్ద తప్పు. భర్త తాగుబోతు అని నువ్వు అనుకుంటున్నావు, కావచ్చు. వ్యసనం, ఈరోజు అన్నీ వ్యసనాలు మనుషులకు ఉన్నాయి, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే ఆ బాధ్యత, ఆ భారం ఇంటి ఇల్లాలు పైన పెట్టాడు దేవుడు. ఎలా అంటారా? ముందు నువ్వు ఏదో రెండు రెఫరెన్సులు రాశావు కదా, రెఫరెన్సులు చదివి నేను చెప్పిన మాట చదువుతాం తల్లి. మత్తయి సువార్త 24:49లో ఏముందో ముందు చదువుతాం. మత్తయి సువార్త 24:49, తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు ఉన్నాడు. అంటే మొత్తానికి ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు. ఓకే, తర్వాత తీతు 1:7 ఏమంటున్నాడు అక్కడ? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలే నిందారహితుడిగా ఉండాలి, అతడు స్వేచ్ఛానుపరుడు, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును. అంటే మొత్తానికి ఈ రెండింటిలో కూడా తాగుబోతు కాకూడదని బైబిల్లో ఉంది. నా భర్త ఏమో తాగుబోతు అయిపోయాడు. ఇది నిజానికమ్మా, మీరు వివాహం చేసుకునేటప్పుడే అబ్బాయి ఎలాంటి వాడో అనేది యోగక్షేమాలను మీరు ఆలోచించక ఒక రాంగ్ స్టెప్ మీరు వేశారు. అది ప్రారంభంలో నీ తల్లిదండ్రులు చేసిన తప్పో, లేదంటే పెళ్లి పెద్దలు చేసిన తప్పో, ఏమండి ఈ పెళ్లి సందడితోనే ఇద్దరు సంబంధాలకు ముడిపెట్టేయాలనే తొందరతో చాలామంది పేరయ్యలు తిరుగుతుంటారు. కనుక తొందరపడి పేరయ్యలకు మీ పేర్లు ఇవ్వకండి, మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. ఏదో వాళ్ళకు వచ్చే కకృతి లాభం కోసం అబ్బాయి మంచివాడని చెప్పి, అబ్బాయి అమ్మాయి చాలా ఉత్తమురాలు గుణవంతురాలని చెప్పి దౌర్భాగ్యులను, తర్వాత అవివేకులను, పనికిరాని వారిని, భక్తిహీనులను, ఇలాంటి వాళ్ళని సంబంధాలు కలుపుకుంటున్నారు. జాగ్రత్త. ఒకసారి వివాహ వ్యవస్థలో మీరు ఒక్కటైన తర్వాత విడకూడదు అన్న బైబిల్ నియమం మీ అందరికీ తెలుసు, చాలాసార్లు మీరు విన్నారు. కనుక సమస్య ఏదైనప్పటికీ తాగుబోతు నీ భర్త. మీరు తెలుసుకోకుండా మీరు ఏం చేశారు? కట్నాలు కాశపడో, లేదంటే కులాలకు ఇష్టపడో, లేదంటే ఒకరినొకరు ఇష్టపడో, ఏమంటే ముందేమంటారు? ముందేమంటారు? పర్లేదండి, మీరు తాగినా నాకు ఇష్టమేనండి, మీరు స్మోక్ చేసినా నాకు ఇష్టమేనండి. కొందరు వ్యసనాలను ఇష్టపూర్వకంగా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరు లోపాలను మంచిగా స్వీకరించగలిగే పరిస్థితి నీకు ఉన్నప్పుడు రేపొద్దున నీ జీవితం కోసం ఎవరిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. నా బ్రతుకెందుకు ఇలాగ అయింది అని తర్వాత పెద్దలు అంటారు, చూసారు సామెత, ఏమండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంట. దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? కాబట్టి మొదటే మీరు అడుగు వేసినప్పుడే వాడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది అనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలి. లేదంటే ఆగండర్రా, ఎందుకు పెళ్లి తొందరా? సరే, పుని వివాహం జరిగిపోయింది సోదరిమణి విషయంలో. వాళ్ళు ఏదో వివాహం జరిగిపించేశారు, తాగుబోతు అయిపోయాడు, విడిచిపెట్టేయాలి, విడాకులు ఇప్పించేస్తాం. ఏ కట్టుకున్నంత వరకు తొందరా, తర్వాత విడిపోవాలన్న తొందరా? దానికి బైబిల్ అంగీకరించదు కదా, ఆమోదించదు కదా. మరి ఎలా ఇనితో నేను ఎలా వేగాలి? ఆల్రెడీ ఒక పొరపాటు చేసేసింది, విడాకులు ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో పాపం పండింటి బిడ్డను చంపేసుకుంది. నరహంతకులు అయిపోయారు, ఏమండి భ్రూణహత్య చేశారు. దీనికి పరిష్కారం బైబిల్ చెప్పింది. ఏంటా పరిష్కారం? కొరింథీయులకు రాసిన 1:7 చూడు తల్లి. కొరింథీయులకు రాస్తున్న 1 ఏమండి 7:8 నుంచి చూద్దాం ప్రియులారా. పౌలు అంటున్నాడు, నా వలే నేను ఇప్పుడు ఏకాకిగా ఉన్నాను, నా వలే ఉండటం మేలని పెండ్లి కాని వారితోనూ భర్త చచ్చిపోయిన విధవరాలతోనూ చెప్తున్నానమ్మా. పెళ్ళిళ్ళు వద్దు తల్లో, ఈ పెళ్ళిళ్ళు వద్దమ్మా, నువ్వు విధవరాలుగానే ఉండు తల్లి, మంచిది, కానీ పెళ్లి మాత్రం జోలికి వెళ్ళకు. ఆయనను మనసు నిలుపులేని ఏళ్ళ పెళ్లి చేసుకోవచ్చు. ఒకళ్ళు నువ్వు నిజంగా కోరికలు ఉన్నాయా, పెళ్లి చేసుకో, తప్పు లేదు అనేని. ఇంకేమంటున్నాడు? కామతప్తులు ఒకటి కంట్లే పెళ్లి చేసుకున్నట్టే మంచిది తల్లి, నువ్వు పెళ్లి చేసుకో, కోరికలు చంపుకొని ఉండడం ఎందుకు, పెళ్లి చేసుకో. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు
ప్రభువు ఆజ్ఞాపించినదేమనగా భార్య అమ్మ ఒకసారి తాళిపడిన తరువాత వాడి వ్యభిచారనో తాగుబోతనో తీవ్రవాదనో ఏ వాదైనా సరే దేవుడు అంటున్నాడు పెండ్లి అయిన వాడు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదమ్మా ఎడబాస్తే ఒకవేళ పెళ్లి చేసుకొనుకుంటవరిందరా మళ్ళా ఇంకో సంబంధం చూసేస్తున్నారా నీకు తప్పు విడిచిపెట్టడం మొదటి తప్పు రెండో సంబంధానికి రెడీ అవడం మరొక తప్పు ఇవన్నీ చెప్తున్నాడు చెప్పి కిందనే ఏమన్నాడు చూడండి 13వ వచనం 13వ వచనం మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల పరిచయింపకూడదు వదిలేయకూడదు ఇష్టం లేదంటే వదిలేస్తారా ఏమండి అర్థమైందో లేదా మాట ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల నేను ఇంత కాపురం చేస్తాను నువ్వు నాకు కావాలి నువ్వు నా భార్యవే అంటే విడిచిపెడతావా వద్దు ఆమె అతన్ని పరిచయింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును ఏమండి ఏమంటున్నాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును భార్యను బట్టి పవిత్రపరచబడాలి అంటున్నాడండి మరి పవిత్రపరచబడుతున్నారా అవిశ్వాసి అయిన భర్త కూడా భార్య పవిత్రురాలు అయితే పవిత్రపరచబడతాడు మీకు అర్థమైందో లేదు మళ్ళా చదువుదా మాట మళ్ళా చదవండి ఆ మాట అవిశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అంటే ఏంటి తాగుబోతూ తిరుగుబోతూ దేవుడు అంటే నమ్మలేనివాడు క్రైస్తవుడే కావచ్చు కానీ వాక్యం మీద నమ్మకం లేదు ఏమండి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయినవాడు ఏమంటున్నాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును భార్యను బట్టి పరిశుద్ధపరచబడును పరిశుద్ధపరచబడాలా భార్య బట్టి భార్యను బట్టి పరిశుద్ధపరచబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి మీ పవిత్రమైన ప్రవర్తన చేత వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా నీ భర్తను నువ్వు మార్చుకోవాలి తప్పదు మరొక ఆప్షన్ లేదు మన గర్భాన పుట్టాడు పిల్లడు వాడు అవిటివాడు అనుకోండి వదిలేస్తామా చెప్పండి మన గర్భాన పుట్టిన పిల్లలు అవిటివాడుగా ఒకవేళ మనకు జన్మిస్తే వాళ్ళ రోడ్డుని పారేయగలమా మనం లేదండి ఎందరో తల్లిదండ్రులు వారి భారాన్ని ఇప్పటికీ మోస్తూ ఇబ్బంది పడుతున్న ఎన్నో జంటలు ఉన్నాయండి ప్రపంచంలో కారణం మన బిడ్డ కదా మనం కన్నాం కదా మన రక్తమాంసాలు పంచుకున్నాడు కదా ఏమండి మరి అలాంటప్పుడు ఒక బిడ్డ విషయంలోనే మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ సొంత బిడ్డ విషయంలో ఏకదేహం మీ బిడ్డ వేరు మీరు వేరు అవునా మీ బిడ్డ వేరు మీరు వేరు కానీ ఇక్కడ భార్యాభర్తలంటే వేరు వేరు కారు ఏకదేహం ఏకదేహం అన్నాడా మీరిక మీదట ఇద్దరు కాక ఒక్కరే మరి ఒక్కరైతే ఎలాగా విడిపోతున్నారు ఒక బాడీ ఎలాగైనా విడిపోద్దాం మీరు చెప్పండి ఒక బాడీలోంచి ఒక సగం బాడీ బయటకు పోగలదా ఏది మీరు సగానికి కొయ్యండి చూద్దాం చెరిసగం చేయండి భార్యాభర్తలు చెరిసగం కదా ఏది విడదీయండి చూద్దాం తీయకూడదే విడదీయకూడదే ఎవరైనా విడదీయకూడదే కనుక పేతురు అంటున్న మాట ఒక్కసారి చూడండి అపొస్తలులైన పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి అమ్మా మీరు తల్లి మీరు వాక్యం తెలుసు కదా చదువుకున్నారు కదా మీలాంటి వారితో చెప్తున్నాడు ఏమని అటువారి స్త్రీలారా మొదటి పేతురు 3వ అధ్యాయం 1:2 వచనాలు మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన మీరు లోబడి ఉండడం లోబడి ఉండటం వలన ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి పవిత్ర ప్రవర్తన చూచి అంటే ప్రవర్తన కూడా ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రత కోసం చెప్పాను కదా స్త్రీ తన పవిత్రతను ఎలా కాపాడుకోవాలి నీ భర్త చెడ్డాడుగా నువ్వు ఊరి మీద పోతావా
నీ భర్త దుర్మార్గుడు కాబట్టి నువ్వు చెడ్డగా వెళతావా? కాదు అమ్మా, కాదు. చాలామంది భార్యలు నిలదీస్తుంటారు ఏమని, మీరు తప్పు చేయగలేదే, నేను తప్పు చేయలేనా? చెయ్యగలవు, చెయ్యలేవని ఎవరన్నారు తల్లి? నువ్వు చెయ్యగలవురా, కానీ అది స్త్రీధర్మం కాదు కదా. స్త్రీకి ప్రాముఖ్యత ఉంది కదా. పురుషుడు వాడు బుద్ధిహీనుడు, మృగోలాంటి వాడు, పశువు లాంటి వాడు, వాడికి పవిత్రతకు మూలం తెలియని వాడు. కానీ స్త్రీ పవిత్రతకు మూలం తెలిసినదే దేవుడు చేశాడే. నీ ప్రవర్తనలో పవిత్రత, నీ దేహంలోని పవిత్రత, నీ ఉద్దేశాల్లోని పవిత్రత ఉంటే దేవుడు అంటున్నాడు చూడండి, వారిలో ఎవరైనా వాక్యముకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. నడవడి 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 ఏమా, నువ్వు అభార్షణ చేయించుకున్నావు తెలిసిందనుకో, ఒకళ్ళు నిజంగా భర్త బిడ్డను కోరుకుంటే ఇదేనా పవిత్ర ప్రవర్తన? తప్పు కదా. ఎవరో సలహా ఇచ్చారని బిడ్డని చంపుకోవడం తప్పు కదా. దేవుడికి మనం లెక్కప్పు చెప్పుకోవాలి కదా. ఆలోచించండి. కాబట్టి ఇలాంటి వాటి విషయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఆచితూచి తీసుకోండి. వివాహం జరిగిపోయింది తల్లి, నువ్వు విడిచిపెట్టద్దు. నీ భర్తను మార్చుకో. తాగుబోతే అయితే మన బిడ్డలు చెడ్డవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, వాళ్ళు చెడ్డవాళ్ళైన వాళ్ళని విడిచిపెట్టలేనప్పుడు, భర్త చెడ్డవాడైతే ఎందుకు విడిచిపెట్టాలనుకున్నారు? అంటే పిల్లలు విడిపోవడానికి ఏ విడాకులు లేవు, భార్యాభర్తలు విడిపోవడానికి మాత్రం ఎవరండి కనిపెట్టారు విడాకులు? లేవు, విడిపోకూడదు. ఏకదేహం, ఒక్కటయ్యారు, ఎలా విడిపోతారు మీరు? ఏమండి, ఒక్కటిగా ఒక్కటిగా మారారు కదా. కనుక నీ భర్తను మార్చుకుని తీరాలి. మార్చుకుని తీరాలంటే బైబిల్, బైబిల్ చదివితే నీకు పవిత్రత వస్తుంది, బైబిల్ చదివితే నీ పవిత్ర ప్రవర్తన వస్తుంది. ఆ పవిత్ర ప్రవర్తన నీకు ఉంటే నీ భర్త నీ దారిలోనికి వస్తాడు. ఏమండి, ఎందరో మారిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. మీరు అనుకుంటున్నారేమో నా భర్తను నేను మార్చలేనని. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదు లేవు అని అనుకుంటున్నావా అమ్మా? రక్షించగలవు తల్లి, నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం. ఎంతోమంది దుర్మార్గులై ఉండి మారిపోయారు, వ్యభిచారులై ఉండి మారిపోయారు, తాగుబోతులై ఉండి మారిపోయారు, దొంగలై మారిపోయారు, లోబులై మారిపోయారు. వాక్యము ఎవరినైనా మార్చగలిగే శక్తి ఉంది. నువ్వు దేవుని విశ్వసించగలిగితే ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా సరే దేవుడు వాడు కొమ్ములు విరిచి నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ భక్తి, ఆ భక్తి పవిత్రంగా ఉండాలి. అది బైబిల్ చెప్పిన తీరి. కనుక విడాకులు ఇవ్వద్దు తల్లి, జాగ్రత్తగా నీ కుటుంబాన్ని నిలబెట్టుకో. ఎవరు చెప్పిన తప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోక. గాడ్ బ్లెస్ యూ తల్లి. తర్వాత ప్రశ్న. అనే వందనాలు. పేరు, పేరు క్రాంతి కుమార్, అవునా? క్రాంతి కుమార్, వయసు 16, ఇక్కడ ఉంది. తాడిపత్రి, అనంతపురం జిల్లా. పరమగీతం 1:5 యెరూషలేము కుమార్తెలు ఎవరు, అలాగే నల్లని దానినైనా సౌందర్యవంతురాలు ఎవరు, దీనిని వివరిస్తారని కోరుకుంటున్నాను. ప్రశ్న తప్పుగా ఉంటే క్షమించండి అన్నయ్య. కృతజ్ఞతలు, వందనాలు. ఏనన్నా, పరమగీతం చదువుదాం. ఏముంది పరమగీతంలో? సొలొమోను గారు రచించినది. పరమగీతము 1:5 యెరూషలేము కుమార్తెలు ఎవరు అన్నది కదా నాన్న నీ సందేహం? నీ సందేహం ఇదంతా కూడా రూపకాలంకారంగా వర్ణన. దేవుడు ఒకవేళ ఒక మంచి ప్రియుడు అయితే ఆ ప్రియునికి చెందవలసిన ప్రియురాలు ఎలా ఉండాలి, ఎలా ఎదురు చూడాలి, ఎలాగ ఆమె ప్రవర్తన నడవడి ఉండాలి అని కేవలం దేవుని, ఇశ్రాయేలు ప్రజలని ఉద్దేశిస్తూ రూపకాలంకారంగా చేయబడింది ఈ పరమానికి, పరమకు సంబంధించిన ఈ పరమ గీతం, ఈ పాట. ఏనన్నా, అందులో ఏమంటున్నాడు? ఆ యెరూషలేము కుమార్తెలారంటే మొదటి నుంచి చదువుతాం. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతనిని ముద్దు పెట్టుకొను గానీ నీ ప్రేమ ద్రాక్షారసమ కన్నా మధురం. చూసారా, ఒక మంచి పవిత్రమైన ప్రేమ. నోటి ముద్దులు అనేసరికి మనం ఎక్కడో దిక్కుమాలని, ఈరోజు సమాజంలో కనిపించే నీచమైన ముద్దులు కాదండి. ఏమండి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గానీ గాక నీ ప్రేమ ద్రాక్షారసమ కన్నా మధురం. ఇది కూడా వర్ణన. నీ ప్రేమ ఎంత గొప్పదంటే, ద్రాక్షారసం ఎంత స్వచ్ఛమైనదో, ఆరోగ్యమైనదో, నీ ప్రేమ ఎంత ఆరోగ్యకరమైనది, నీవు పూసిన పరిమళ తైలం సువాసన గలది. ప్రియుని కోసం అంటుంది ఒక ప్రేయసి, అంటుంది ఆహా నువ్వే సెంటు పూసుకున్నావు, నువ్వేసుకున్న పరిమళ తైలం
సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం కన్యకలు నిన్ను ప్రేమించెదరు నువ్వు అంత అందగాడివి కన్యలు వివాహము కాని వాళ్ళు చూస్తే ఇలాంటి వాడు భర్తగా వస్తే ఎంత బాగున్నాను కళ్ళకని మంచి ప్రియుడు నువ్వు ఏమండి అని మాట్లాడుతూ నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము రాజుదన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు స్వచ్ఛమైన ప్రేమతో యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దారనేనును అంటే తన తోటి ఏమండి స్నేహితురాండ్రుతో ఒక స్నేహితురాలు తన దీన స్థితిని గురించి చెప్పుకుంటూ అంటే ఎవరు వాళ్ళు ఇశ్రాయేలీయులలోని ప్రజలైన వాళ్ళు యెరూషలేము కుమార్తెలుగా పోలుస్తున్నాడు అంటే యెరూషలేములో నివాసము చేసేవాళ్ళు ఎవరు యెరూషలేముకి సంబంధించిన వాళ్ళు ఎవరు యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని ఏమండి పరిశుద్ధ పట్టణంగా చేసుకొని ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి ప్రపంచంలో ఇశ్రాయేలీలు జెరూసలేం ఈరోజుకి ఏమండి ఈరోజు జరుగుతున్న బాంబు దాడులు మీకు తెలుసు కదా అంటే ఆ యెరూషలేము పట్టణం అనగానే అక్కడున్న మందిరం అనగానే అక్కడున్న పరిశుద్ధ ప్రాంతం అనగానే అది ఇశ్రాయేలీలకు నిదర్శనం అదే చెప్తున్నాడు యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దారనేను సౌంద్యవంతురాలను కేదారు వారి గుడారముల వలను సొలొమోను నగర తెరవలను తెరలవలను నేను సౌందర్యవంతురాలను నల్లని దానను దానని నన్ను చిన్న చూపులు చూడకుడి అంటే కొందరు చెలికత్తెరలో ఏమండి స్నేహితురాండ్రులో తక్కువగా చూస్తున్నారు నువ్వు నల్లగా ఉన్నావనా ఏమండి నేను ఎండ తగిలిన దానను నా సహోదరుల మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని ఇదంతా కూడా ఇశ్రాయేలీయుల మధ్య జరిగిన పరిణామాన్ని వారు దేవునికి ఏ విధంగా దూరమైపోయారు దేవుడు ఎంతగా వాళ్ళని ప్రేమించాడు ఎన్నిసార్లు దేవుడు వాళ్ళని ఆకర్షించాడు అని అంటున్నప్పుడు యెరూషలేము కుమార్తెలైన ఇశ్రాయేలీయులు ఎలాగో ఒకరితోనొకరు సఖ్యతగా ఉన్నారు ఎవరో ఎలాగో ఒకరితోనొకరు విభేదాలు సృష్టించుకున్నారు వీటన్నిటినీ కేవలం వర్ణన రూపంలో చెబుతున్నాను నేను అంతేగాని యెరూషలేము కుమార్తెలంటే ఏదో కొద్ది కొత్త మంది స్త్రీల కోసం చెబుతున్నాడని కాదు కేవలం మొదట చెప్పానే దేవుడు ఒకవేళ ప్రియుడైతే ఆయన ప్రేమించిన కావాలనుకుని కోరుకున్న ఇశ్రాయేలు జనాంగం వాళ్ళందరూ యెరూషలేము కుమార్తెలుగానే పోల్చి ఈ చక్కటి రసభరితమైన ఏమండి ప్రేమామృతంతో నిండిన ఒక గొప్ప కవి దృక్పథంతో సొలొమోను గారు రచించిన గేయం గీతం పాఠం ఇది పాట కనుక నాన్న ఆ సౌందర్యవంతురాలు ఎవరు ఎవరు ఆ సౌందర్యవంతురాలు ఇశ్రాయేలీయులే వాళ్ళలో ఎందరో దేవుణ్ణి ఇష్టపడ్డారు ఎందరో దేవుణ్ణి హత్తుకున్నారు మిగిలిన వాళ్ళు దేవుని దూరం చేసుకున్నారు అయినా దేవుడు వాళ్ళని పిలిచాడు కొందరు చక్కగా వాళ్ళు తరమ తావను మళ్లించుకున్నారు మరికొందరు ఎన్నడూ తిరిగి రాకుండా ఉన్నారు ఇలా వాళ్ళందరి కోసం పలు రకాలైన మరి ఏమంటారు దాన్ని వర్ణనలతో వారి యొక్క మనస్తత్వాలను వివరించింది నాన్న ఈ పరమగీత గ్రంథం ఓకే చదివితే ఇశ్రాయేలుని దృష్టిలో పెట్టుకొని చదువు చాలు దేవుని ప్రియుడిగా మీరు ఆలోచించదవండి ఎందుకంటే ఆ రోజు దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభూతిగా పొందిన సొలొమోను గారు అనుభవంతో వ్రాసిన ఒక మంచి ప్రేమను నింపుకున్న వ్యక్తిగా దేవుని చేత జ్ఞానాన్ని అనుగ్రహింపబడిన వ్యక్తిగా ఆయన వ్రాసిన మాటల్లోని సారం ఏనా ఓకే టైమ్స్ అప్